భారత్ దేశం అనకండిత సైకిల్ చేస్తే చాలు ఇరుగు పొరుగు దేశాలు మద్దతిస్తాయి ఎదుటి దేశం యుద్ధం స్టార్ట్ చేస్తే గాని భారత్ దేశం యుద్ధం మొదలు పెట్టదు శాంతే రక్షణ శాంతే బలం అని అనుకుంటున్న భారత్ దేశం ఒక్కసారి యుద్ధంలో దిగితే చాలు ఎదురు దేశం సంగతి ఇంకా అంతే ఎదురు దేశం సైన్యం బలం ఎంతైనా భారతదేశ ఆత్మవిశ్వాసం ముందు అది చాలా చిన్నది ప్రాణాలను కూడా లెక్క చేయని వీరులు ప్రజల శ్రేయస్సు కోరే నాయకులు ఉన్నంత వరకు మన దేశానికి ఓటమి ఉండదు అలాంటి యుద్ధంలో ముందుండి నడిపిస్తున్నది E-90 ట్యాంక్ భారతదేశం ఇచ్చిన పిలుపు E-90 భీష్మ ట్యాంక్ అమెరికా యొక్క అబ్రమ్స్ ని కూడా భీష్మ ఓడించగలదు ఏ యుద్ధానికైనా ఎక్కడైనా భీష్మ ట్యాంక్ సై అంటుంది అంతేకాదు చైనాతో యుద్ధంకైనా సై అంటుంది భీష్మ ఎలాంటి ప్రదేశాలలోనైనా భీష్మ ట్యాంక్ పోరాడగలదు మరి ఇన్ని సామర్థ్యాలు ఉన్న భీష్మ ట్యాంక్ ని తయారు చేసింది ఎవరు భీష్మ ట్యాంక్ ఉన్న ఫీచర్స్ ఏమిటి అసలు భీష్మ ట్యాంక్ పూర్తి వివరాలు ఏమిటి అది తెలుసుకోవాలంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని ఆశిస్తున్నాను దిస్ ఈస్ సైనేష్ ఫ్రమ్ వందే మాతరం ఛానల్ వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ లాగిన్ టు అవర్ ఛానల్ T-90 అనేది థర్డ్ జనరేషన్ ట్యాంక్ అంటే ట్యాంక్ల అభివృద్ధిలో ఇది కొత్త దశ రష్యా చేత తయారు చేయబడిన ఈ T-90 ట్యాంక్ 1993లో రష్యన్ ఆర్మీలో సర్వీస్కి వచ్చింది మొదట ఈ T-90 ట్యాంక్ను E-72B అనే ట్యాంక్కి ప్రతిబింబం అనేవారు అందుకే ఈ ట్యాంక్ను E-72BU అని పిలిచేవారు తరువాత T-72BU పేరును E-90గా మార్చారు ఈ T-90 ట్యాంక్ అనేది మెయిన్ కాంబాట్ వెహికల్ ట్యాంక్ అంటే సరిహద్దుల్లో కానీ యుద్ధంలో కానీ ఈ ట్యాంక్ ముఖ్య పాత్ర వహిస్తుంది ఆ 2001లో భారత్ రష్యా నుండి 310 T-90 ట్యాంకులను కొనింది భారతదేశం T-90 ట్యాంక్స్ను సొంతంగా ఇండియాలో తయారు చేసుకోవడానికి రష్యా నుంచి లైసెన్స్ కొనుక్కుంది అలా భారత్ T-90 ట్యాంక్స్ను T-90S భీష్మ పేరుతో తయారు చేసింది 2004 జనవరి 7న తమిళనాడు అవడి ఊరిలో హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీను T-90S భీష్మ ట్యాంక్స్ను తయారు చేయడం కోసం నిర్మించింది అక్టోబర్ 20, 2006లో రష్యాతో ఫాలో ఆన్ అగ్రిమెంట్ ద్వారా ఇండియా 330 T-90 భీష్మ ట్యాంక్స్ను తయారు చేసింది 2007లో T-90MS అనే పేరుతో భీష్మ ట్యాంక్స్ను తయారు చేసింది తర్వాత 2009లో అది T-90MS భీష్మ ట్యాంక్స్ను ఇండియా తయారు చేసింది T-90MS భీష్మ ట్యాంక్స్ అనేది T-90S భీష్మ ట్యాంక్స్కు అప్గ్రేడెడ్ వర్షన్ అంతేకాకుండా భారత్ ఈ T-90MS ట్యాంక్స్ను ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసింది 2020 సంవత్సరానికి అంటే ఈ సంవత్సరానికి భారతదేశం దగ్గర 310 T-90MS భీష్మ ట్యాంక్స్ మరియు 1330 T-90MS భీష్మ ట్యాంక్స్ ఉన్నాయి అంటే 1657 భీష్మ ట్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు భారతదేశం దగ్గర అన్ని ట్యాంక్స్ కలిపి 4000 ట్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు T-90S భీష్మ ట్యాంక్ డిజైన్ చేద్దాం T-90S ట్యాంక్ పొడవు 9.63 మీటర్స్ లాంగ్ వెడల్పు 3.73 మీటర్స్ హైట్ వచ్చి 2.22 మీటర్స్ ఈ ట్యాంక్ సుమారు 46 టన్నుల వెయిట్తో ఉంటుంది ఈ ట్యాంక్ ప్రత్యేకం ఏమిటంటే మనిషి సహాయం లేకుండా ఆటో లోడింగ్ చేసుకొని ఫైర్ చేస్తుంది ఈ T-90S ట్యాంక్స్కి 3 క్రీ మెంబర్స్ ఉంటారు ఒకటి కమాండర్ గన్నర్ మరియు డ్రైవర్ 125mm స్మూత్ బేర్ గన్తో ఆటోమేటిక్గా లోడ్ చేసుకొని ఫైర్ చేస్తుంది ఈ ట్యాంక్ ఉన్న యూనిక్ ఫీచర్ ఏమిటంటే తన బ్యారల్ నుంచి ఫ్రింగ్ బాల్స్ని కాకుండా ఇన్వర్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని కూడా ఫైర్ చేయగలదు దీనికి ఇంకా అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే టెరెట్ పైన మౌంట్ అయిన 12.7mm మిషన్ గన్ ఈ గన్ను మాన్యువల్గా ఆపరేట్ చేయవచ్చు అంతేకాకుండా కమాండర్ ఈ 12.7mm మిషన్ గన్ను ఏ ఇబ్బంది లేకుండా రిమోట్ కంట్రోల్ సహాయంతో ట్యాంక్ లోపల నుంచి ఫైర్ చేయగలడు కాన్స్టెంట్ సెరమిక్ ఆర్మర్ను మరియు ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ను T-90S భీష్మ ట్యాంక్ కలిగి ఉంది ఈ T-90S భీష్మ ట్యాంకు డీజిల్ ఇంజన్స్ ఉంటుంది సో ఫ్యూయల్ ఖర్చు తక్కువ ఉంటుంది అలాగే గంటకు 60 కిలోమీటర్ వేగంతో వెళ్ళగలదు అంతేకాకుండా ఈ డీజిల్ ట్యాంకు 1000 హార్స్ పవర్ రేట్ ఉంటుంది ఫస్ట్లో T-90S భీష్మ ట్యాంక్ రష్యన్ T-90A కంటే తక్కువ పవర్తో ఉంది అన్నారు కానీ భారతదేశం ఇజ్రాయెల్ ఫ్రెంచ్ మరియు స్వీడిష్ యొక్క సబ్సిస్టెన్స్ అమర్చారు సో రష్యన్ T-90A కన్నా ఇండియన్ T-90S భీష్మ ట్యాంక్ చాలా పవర్ఫుల్ T-90S భీష్మ ట్యాంకు 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్తో ఉంది ఫస్ట్ లేయర్ వచ్చి APS యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ సెకండ్ లేయర్ వచ్చి ERA ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ థర్డ్ లేయర్ వచ్చి కాంజన్ సెరమిక్ ఆర్మర్ ఈ 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ వల్ల ఎన్మిస్ ట్యాంక్స్ నుంచి వచ్చే హెవీ మెటల్ బుల్లెట్స్ ట్యాంక్స్కు ఏం కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అంతేకాదు గన్నర్ దగ్గర ఉన్న ఆటోలోడ్ ఫైరింగ్ గన్స్కు థర్మల్ ఇమేజెస్ సెన్సర్స్ ఉన్నాయి సో గన్నర్
చిమ్మ చీకటిలో కూడా 1.2 కిలోమీటర్స్ నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎన్మీస్ను కూడా ఈయను చూసి ఫైర్ చేయగలడు. ఈవీఎన్ 5 ఇన్ఫ్రా రెడ్ నైట్ వేవర్ డ్రైవర్ దగ్గర ఫిట్ చేసి ఉంటుంది. సో డ్రైవర్ చిమ్మ చీకటిలో కూడా సేఫ్గా ఫాస్ట్గా డ్రైవ్ చేయగలడు. ఇప్పుడు T90MS భీష్మ ట్యాంక్ యొక్క డిజైన్ చూద్దాం. మనం చెప్పుకున్న T90S భీష్మ ట్యాంక్లో ఉండే అన్ని ఫీచర్స్ T90MS భీష్మ ట్యాంక్లో ఉన్నాయి. T90MS భీష్మ ట్యాంక్ అప్గ్రేడ్ వర్షన్ కనుక ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. T90S భీష్మ ట్యాంకు ఓన్లీ 125mm స్మూత్ బోర్ గన్ ఉంటుంది. కానీ T90MS భీష్మ ట్యాంకు 125mm స్మూత్ బోర్ గన్తో పాటు 5 లాంచర్ మిసైల్స్ విత్ లేజర్స్తో ఉంటాయి. అప్గ్రేడెడ్ థర్మల్ ఇమేజెస్ సెన్సర్స్ ఉంటాయి. ఆర్మర్ పియర్సింగ్ షెల్స్ ఉంటాయి. అంటే T90MS భీష్మ ట్యాంకు ఎనిమీస్ ట్యాంక్స్ నుంచి వచ్చే బుల్లెట్స్ కానీ మిసైల్స్ కానీ అంత ఎఫెక్ట్ చూపలేవు. T90S లో 105 రియాక్టివ్ ఆర్మర్ ముందు భాగంలో ఉంటుంది. కానీ T90MS లో రెలిక్ట్ రియాక్టివ్ ఆర్మర్ ముందు భాగంలో ఉంటుంది. సో T90S భీష్మ ట్యాంక్ కన్నా T90MS భీష్మ ట్యాంకు డైనమిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. T90MS భీష్మ ట్యాంకు ఉండే అప్గ్రేడ్ వర్షన్ వల్ల 1130 హార్స్ పవర్తో TMS ఉండడం వల్ల గంటకు 72 కిలోమీటర్ వేగంతో వెళ్ళగలదు. ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఏమిటంటే ఆటోమేటిక్ టార్గెట్స్ ట్రాకింగ్ సిస్టమ్, శాటిలైట్ నావిగేషన్, కెలీనా ఫైర్ కంట్రోల్ సిస్టమ్, గన్నర్స్ మల్టీ ఛానల్ సైట్, కమాండర్స్ పారానామిక్ సైట్, కమాండర్స్ పనోరామిక్ సైట్ ఇంకా చాలా ఉన్నాయి. రష్యా మరియు ఫ్రాన్స్ సహాయంతో తయారు చేసిన ఈ T90MS ట్యాంక్ ఒక అద్భుతం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ట్యాంక్స్ అభివృద్ధిలో ఇంకో ముందడుగు వేసింది ఇండియా. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జై హింద్.